ఈ నెల 9వ తారీఖున జరగనున్న నెల్లూరు జిల్లా కావలిలో గ్రామ పంచాయతీ మరియు వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి విశ్వనాథరావుపేట మేజర్ పంచాయతీతో పాటు మరో 14 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా చిన్నరాయుడుపాలెం పంచాయతీలో సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మొత్తం మేజర్ మరియు మైనర్ పంచాయతీలు 15 గ్రామాల్లో సర్పంచ్ వాటి సభ్యుల ఎన్నికలు జరగాల్సి ఉంది. అందుకు సంబంధించి మొదటి దశ రెండవ దశ పోలింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇదిలా ఉండగా మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేసేందుకు పోలీసు యంత్రాంగం కూడా బందోబస్తు కార్యక్రమం నిర్వహిస్తుంది. కావలి డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ ఆధ్వర్యంలో రూరల్ సిఐ ఆకేశ్వరరావు బిత్రగుంత ఎస్ఐ సుమన్ గ్రామంలోని పెద్దలను రాజకీయ పార్టీ నేతలను పిలిపించి ఎన్నికలు సజావుగా సాగాలని పలు సూచనలు ఇస్తున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పదహారు సర్పంచెస్ పదవులకు గాను 44 మంది సర్పంచులు పోటీ చేస్తున్నారండి. వార్డు మెంబర్లకు వచ్చినప్పుడు 301 మంది పోటీ చేస్తున్నారు. ఇవాళ రోజు మనకి బ్యాలెట్ పేపర్ మన మండలానికి రావడం జరిగింది. దాన్ని సేఫ్ ప్లేస్ లో పెట్టడం జరిగినది. మళ్ళీ మండలంలో 157 పోలింగ్ వార్డ్స్ గాను సంబంధించిన మెటీరియల్ మొత్తం ఈ రోజు ఉదయం మండల కార్యాలయానికి జిల్లా కార్యాలయానికి మండల కార్యాలయానికి చేరింది. దాన్ని దాన్ని వార్డులో అయితే విభజించి 8వ తారీఖు ఉదయం కల్లా మొత్తం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మన ఎండి ఆఫీస్ కార్యాలయంలో పెట్టామండి. దానికి సంబంధించి మెటీరియల్ అన్ని ఆ రోజుకు రెడీ చేసి పొద్దున పట్టు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందండి. ఫేజ్ 2 వాళ్ళకి ఇప్పటికే 2 పర్యాయంలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రేపు ఉదయం గురుకుల పాఠశాలలో ఫేజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ సుమారుగా 213 మంది మనకి డ్యూటీల్లో విధులు నిర్వహిస్తున్నారు. వాళ్ళకి రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 2 షిఫ్ట్ల మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సెకండ్ ట్రైనింగ్ అయింది. అట్లాగే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరూ వచ్చి ఓటు వేసుకుని ఓటు హక్కును వినియోగించుకుని కోరుతున్నాను. ఇప్పటి వరకు మండలంలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించింది. అదేవిధంగా కొనసాగిస్తారని ఆశిస్తూ అందరి సహకారాలు అధికారులు టీచర్స్ అందరి పై అధికారులు అందరి సహకారంతో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతారని కోరుతూ సెలవు తీసుకున్నారు.